నమస్తే అండి, నా పేరు చెర్ల శ్రీనివాస రెడ్డి, అర్తమూరు, మాటపేట మండలం అర్తమూరు. ఒక చిన్న జిఆర్ స్వామి గారు పుట్టినటువంటి అర్తమూరు గ్రామం మాది. నేను సుమారుగా ఒక 2006 ఆ టైంలో ఒక 3 గేదెలతో ఒక డైరీ స్టార్ట్ చేశాం. అలాంటిది ఈరోజు నా డైరీలో ఒక 70 వరకు యానిమల్స్ ఉన్నాయి. ఇందులో ఒక 45 గేదెలు, ఆవులు, పట్టలు అన్నీ కలిపి ఒక 70 ఉన్నాయి. ఒక పల్లెటూరులో సక్సెస్ఫుల్ డైరీగా ఒక 12 సంవత్సరాల నుంచి నేను రన్ చేస్తూ ఉన్నాను. దీని ద్వారా నేను పాడి మీద కూడా ఒక పల్లెటూరులో డబ్బులు తీయగలం, ఒక సక్సెస్ కాగలం అని చెప్పేసి నిరూపించాను. కష్టపడి చేయటం వల్ల మేము ఈరోజు ఇన్ని గేదెలు 3 గేదెలతో స్టార్ట్ చేసి 70 వరకు ఈరోజు నేను పెంచాను. ఒక పల్లెటూరులో కూడా మేము 70 రూపాయలకి ఈరోజు పాలు మనం సేల్ చేయగలుగుతున్నాం. క్వాలిటీ ఇవ్వడం వల్ల మనకి ఈరోజు నేను సక్సెస్ఫుల్గా నిలబడగలిగాను. తర్వాత వచ్చేసి యానిమల్స్ కూడా ఏ రోజు వీళ్ళకి ఒక గొడ్డు గేదెలను అమ్మడం కానీ అటువంటివి చేయకుండా రీప్రొడక్షన్ ఒకటి బాగా రావడం వల్ల 100% రీప్రొడక్షన్ ఉండటం వల్ల మనం ప్రతి గేదెని కూడా మళ్ళీ తయారు చేసి ఈనించడం వల్ల నాకు ఈరోజు ఈ సక్సెస్ అనేది వచ్చింది అనమాట. 2008లో స్టార్ట్ చేసామండి. ఇప్పుడు దరిదాపుగా ఈ 2006 అంటే దగ్గర 13-14 సంవత్సరాల్లో గ్రాడ్యువల్గా పెంచుకుంటూ వచ్చాం. మార్కెట్ ద్వారానే పెంచానండి నేను. మార్కెట్ చూసుకుని మనకి బయట సక్సెస్ రావడం వల్ల, పాలు కిట్టుబాటు అవ్వడం వల్ల పెంచడం జరిగింది. మునుపుటితో పోల్చితే ఈ సంవత్సరంలో బాగా పాలు కిట్టుబాటు ధర బాగుంది. కరోనా తర్వాత, కరోనా ముందు ఒక డైరీ ఈ సక్సెస్ అనేది కరోనాకు ముందు, కరోనా తర్వాత అన్న ఇదిలోకి వచ్చింది. ఎందుకంటే కరోనా వచ్చి లాక్డౌన్ స్టేజ్లో పాలకి విపరీతమైన డిమాండ్ వచ్చింది. జనాల్లో బాగా అవగాహన వచ్చింది. ఈ ఆర్టిఫిషియల్ మిల్క్ తాగి, ప్యాకెట్ పాలు తాగే కన్నా న్యాచురల్ మిల్క్, ఒక గేదె దగ్గర కానీ ఆవు దగ్గర కానీ డైరెక్ట్ మిల్క్ తాగడం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటామని చెప్పి ప్రజల్లో అవగాహన రావడం వల్ల ఈరోజు ఎక్కువ డిమాండ్ పాలకు పెరిగింది. దానివల్ల కిట్టుబాటు బాగా అవుతుంది రైతులకి. అసలు ఫస్ట్లో అయితే పాలు వెళ్ళేవి కాదు, మొత్తం డైరీకే పోసేవాళ్ళం. డైరీకి పోస్తే 20 రూపాయలు, 25 రూపాయలు మించి వచ్చేవి కాదు. ఆ ఇబ్బందులు చాలా ఇంచుమించు 6-7 సంవత్సరాలు ఎదుర్కొన్నాం. అయితే ఒక 4-5 సంవత్సరాల నుంచి తాపేసిన స్వీట్ స్టాల్కి కానీ మనం సప్లై చేస్తున్నాం. దానివల్ల కొంచెం బాగుండి కిట్టుబాటు అయ్యి మనం ఇలా పెంచడం జరిగింది. యాక్చువల్గా మనం ఒక డైరీ మెయింటైన్ చేయాలంటే చాలా ఇష్టంతో ఉండాలి. ఒక యానిమల్ లవర్ అయ్యి ఉండాలి. వాటి గురించి మినిమం అవగాహన ఉండాలి. అలా ఉంటేనే సక్సెస్ అనేది వద్ది. ఇందులో ఒక డైరీ పెట్టిన తర్వాత, డైరీ చాలామంది పెడతారు, 90% సక్సెస్ ఉండదు. డైరీ పెట్టిన వాళ్ళు 10% నిలబడగలుగుతారు. అది కూడా మనం పెట్టినట్టు ఏదో డబ్బులు తీద్దాం దీంట్లో అంటే పని అయితే అవ్వదు, 100% అవ్వదు. మనం పెట్టిన తర్వాత గ్రాడ్యువల్గా పెంచుకుంటా వెళ్ళి కష్టపడి, మెయిన్ ఇందులో లేబర్ ప్రాబ్లం ఒక ఎక్కువగా ఉంటుంది. దాన్ని అధిగమించి మనం సొంతంగా తీసుకోగలగాలి. గేదెలు పాలు కానీ కొంత పని మనం చేసుకుని అన్నీ చూసుకోగలిగితే సక్సెస్, 100% సక్సెస్ అవ్వచ్చు. అదే సిటీ కానీ టౌన్ కానీ దగ్గరలో ఉండి పాలు రిటైల్ కౌంటర్ ఉంటే 100% సక్సెస్ అవ్వచ్చు. ఇందులో తిరగలేదు. ఇప్పుడు నాకు తెలిసి ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ వరకు కూడా రూపాయి మేము ఇందులో ఇన్కమ్ తీసుకోలేదు. 1 ఇయర్ నుంచి అయితే నాకు ఇప్పుడు ఇంచుమించు 125 వరకు దీని మీద ఇన్కమ్ నికరంగా వస్తుంది. ఇప్పుడైతే ఒక 3 ఇయర్స్ బ్యాక్ వరకు రూపాయి కూడా ఏం లేదు, నా చేతి పెట్టడమే తప్ప ఎప్పుడు తీసింది లేదు. విపరీతమైన స్ట్రెస్ ఉండేది అయితే, కానీ ఇంట్రెస్ట్ వల్ల అలా ఉంచి ఈ 2-3 ఇయర్స్లో బాగా పెంచానమాట అండి. అలా నిలబడటం వల్ల ఈరోజు ఒక సక్సెస్ అన్నది వచ్చింది. ఖచ్చితంగా ఓపిక ఉండాలి. మనం ఏంటంటే సొంతంగా చేసుకుని, ఒక యానిమల్ ఉంది మన లేబర్ మీద పెడితే వాళ్ళు ఏదో పాలు తీసుకుపోతుంటారు, అలా కాదు. ఒక రోజు రెండు మనం ఓన్గా తీసుకుని పాలు తీసుకుంటుంటే దానికి ఏంటి కంప్లైంట్లు ఏంటి అన్నది మనకు తెలుస్తుంది. దానివల్ల అది కూడా మనకు బాగా ఉపయోగపడుద్ది సక్సెస్ అవ్వడానికి. స్వతహాగా మేము రైతు ఫ్యామిలీ మూలనే మాకు 1-2 గేదెలు నా చిన్నప్పటి నుంచి కూడా ఉండేవి. దాంతోపాటు ఏమైందంటే పెంచుదామన్న ఇంట్రెస్ట్ తోటి నాకు చిన్నప్పటి నుంచి కూడా యానిమల్స్ అంటే బాగా ఇష్టం. ఆవులు, గేదెలు వాటి మీద ఇంట్రెస్ట్ ఉన్నామని నేను అలా పెంచడం జరిగింది. ఆ విధంగా నేను ఈ ఫీల్డ్లోకి వచ్చాను. నేను వచ్చి బీఎస్సీ బీఈడీ చేశానని
తర్వాత డిఎస్సీ రాశాను. ఒక టూ మార్క్స్లో మిస్ అయింది. ఇంకా ప్రైవేట్గా కూడా 1 ఇయర్ ఒక స్కూల్లో చేశాను నేను. ఇంక ఇది కరెక్ట్ కదని చెప్పేసి ఓన్ బిజినెస్ స్టార్ట్ చేశాను. ప్రజెంట్ అయితే బాగా సక్సెస్ఫుల్గా ఉంది. ఇంటి దగ్గర అయితే అన్నారు, నీ చదువు ఏంటి, నువ్వు చేసే పని ఏంటి కానీ అని చెప్పేసి అనడం. అయినా ఏంటంటే ఇంట్రెస్ట్తో దీన్ని ఇంక వదలలేక ఇందులోనే రన్ అయ్యాను. ఈరోజు కొనుక్కు ఇబ్బంది లేకుండా ఉంది. ఈ విధంగా నన్ను చాలామంది అడిగారు, ఏంటి నీ నీ ఎడ్యుకేషన్ ఏంటి, నువ్వు చేసే పని ఏంటి అని చెప్పేసి అడగడం. నేను దీంతోపాటు పౌల్ట్రీ కూడా పెట్టానులేండి, బ్రాయిలర్ కూడా ఉంది. దానివల్ల ఇంకా మనకి ఇంకా జాబ్కి నుంచి నేను ప్రైవేట్గా అప్పట్లోనే 2005 ఆ టైంలోనే నాకు 15,000 ఇచ్చేవారు ప్రైవేట్ స్కూల్లో. ఈరోజు నేను చూసిన ఏ ప్రైవేట్ స్కూల్కి వెళ్ళినా నేను ఒక 1 లక్ష వరకు నేను తెచ్చుకోగలను. ఆ విధంగా కూడా నేను ఇంట్రెస్ట్ ప్రైవేట్గా ఎవరి దగ్గర పనిచేయడం ఏంది. ఈరోజు నా కింద నేనే ఒక 20 మెంబర్స్ వర్క్ చేస్తున్నారు. నేనే ఒక 20 మందికి ఉపాధి కల్పించాను దీంట్లో. ఇంకా అదో సాటిస్ఫాక్షన్ ఉంది, మనకి ఓన్ బిజినెస్ చేసాం అన్న ఇత్తో. నేను లోకల్ గ్రేదులకి ప్రిఫరెన్స్ అసలు ఇవ్వలేదండి, ఎందుకంటే బ్రీడ్ ఉండాలన్న ఇత్తో. హర్యానా నేను ఎప్పుడు హర్యానా పోలేదు కానీ బయట వెళ్ళిన వాళ్ళ ద్వారా తెప్పించి చేసిన మన దగ్గర ఇప్పుడుకి వచ్చేసి 90% అక్కడి నుంచి హర్యానా రోహ్తక్ నుంచి వచ్చినవి ఎక్కువ ఉన్నాయి నా దగ్గర. లోకల్ కూడా మంచి ఏదన్నా మిల్క్ ఇల్లర్స్ ఉంటే లోకల్ కూడా తీసుకుంటాను నేను. మనకేంటన్నది ఏంటంటే పెర్ డే 15 లీటర్ కావాలి. నాకు ఇది ఏంటంటే రోజుకి 15 లీటర్లు మిల్క్ ఇల్లర్ మిల్క్ ఇచ్చే గేదెనే కానీ ఆవు కానీ ఉంటేనే నేను బయట కొంటాను, లేకపోతే కొన్ను. లోకల్ గేదెలు ఇస్తాయండి పాలు 5 లీటర్లు 6 లీటర్లు ఇచ్చే ఉంటాయి లోకల్ కూడా. కానీ ఈయన తర్వాత ఎక్కువ రోజుల మిల్క్ ఇల్లింగ్ అనేది నిలబడదు. అదే ఒక హర్యానా నుంచి తెచ్చింది కానీ ఒక రోహ్తక్ నుంచి తెచ్చింది కానీ అయితే మీకు ఆ మిల్క్ అన్నది ఒక ఇప్పుడు ఈరోజు పూటకి 7 లీటర్లు అయ్యేది కంటిన్యూస్గా 8 నెలల వరకు కంటిన్యూస్గా ఇంచుమించు అది నిలబడద్ది. ఒక 6 లీటర్ అట్టిట్లో మిల్క్ ఈల్డింగ్ అయితే తగ్గదు. అదే మన లోకల్ కొన్న బఫెలో అనుకో మన కట్టి చూడి కన్సీవ్ అయినా అవ్వకపోయినా సరే 2-3 మంత్స్ నుంచి 5 మంత్స్ లోపు దానికి ఈల్డింగ్ అయిపోద్ది. అది ఫస్ట్లో ఎక్కువ పాలిస్తుంది, 4 నుంచి 5 వరకు ఇస్తుంది. తర్వాత ఉండే లీటర్ 2 లీటర్లో పడిపోద్ది, దానివల్ల ఉపయోగం ఉండదు. ఆ విధంగా నేను అబ్జర్వ్ చేసింది అయితే మెయిన్ హర్యానా నుంచి తెచ్చినవి అయితేనే ఎక్కువ రోజులు మిల్క్ ఈల్డింగ్ బాగుంది. తర్వాత కన్సెప్షన్ రేట్ కూడా బాగుంటుంది, త్వరగా కన్సీవ్ అవుతాయి లోకల్కి. దానికి అదే తేడా ఉంది. యాక్చువల్గా వచ్చేసి మనకి హర్యానా నుంచి వచ్చిన ఈ గేదెలు అయితే ఒక ఈనిన నెల 15 రోజులు 2 నెలల నుంచి 3 నెలల లోపు ఖచ్చితంగా అదకు వస్తాయి. ఒక ఫస్ట్ హీట్ వదిలేసి మళ్ళీ 20 డేస్కి మళ్ళీ రిపీట్ అవుతుంది. హీట్కి వచ్చిన తర్వాత 2 హీట్లో అన్నా సరే మనం దీన్ని చూడు కట్టించుకుంటేనే మనకు సక్సెస్ అవుతామండి. ఏదేవైనా 3 నెలలలోపు మనం 3 నుంచి 4 నెలల లోపే మనం చూడు కట్టించుకోవాలి. కట్టించుకుంటే ఇది 1 ఇయర్ వరకు పాలు ఇచ్చేది, ఇబ్బంది ఉండదు. 7th మంత్ ప్రెగ్నెంట్ వరకు పాలు ఇస్తాయి కాబట్టి మనకి డైరీ లాస్ అన్నది ఉండదు. ఇప్పుడు 2nd టైం హీట్కి వచ్చినప్పుడు క్రాస్ చేపిస్తారు, అది ఏం చేయాలి 45 డేస్కే మనకి ఎక్స్పెక్టెడ్ ఉన్నారు కాబట్టి పీడీ చేయించుకోవాలి. ప్రెగ్నెన్సీ డయాగ్నోసిస్ చేయించుకుంటే అది కట్టిందా చూడు కట్టిందా లేదన్నది తెలుస్తుంది. మళ్ళీ వెంటనే దానికి అవసరమైతే ట్రీట్మెంట్ చేసుకుని వెంటనే కట్టించుకోవాలి. మనం వచ్చిందంటే 2 నెలల్లో మళ్ళీ పీడీ అయిపోవాలి. దానికి ప్రెగ్నెన్సీ డయాగ్నోసిస్ చేసుకుంటే మనకి ప్రాబ్లం అన్నది ఉండదు. రెగ్యులర్గా మనం ఈ ప్రాసెస్ చూసుకుంటే 100% సక్సెస్ సాధించవచ్చు, ఇబ్బంది అయితే ఉండదు. కొంతమంది అయితే వాళ్ళు చూసుకోక హీట్కి వచ్చిన కొన్ని తెల మోగేదే ఉంటుంది, కొన్ని అయితే డిశ్చార్జెస్ అవుతుంటాయి. ఈ అబ్జర్వ్ చేయకుండా హీట్ ఉందో లేదో తెలియదు వదిలేస్తారు, దానివల్ల కొంచెం ఫెయిల్యూర్ ఉంటుంటుంది. కానీ మనం రెగ్యులర్గా చూసుకుంటే ఇబ్బంది ఉండదు. అసలు ఎదవ్వకుండానే ఉండవు నాకు తెలిసి. అది మనం అబ్జర్వ్ చేయడంలో తేడా అనమాట. ఏదో టైంలో హీట్కి వచ్చే ఉంటుంది, అది మనం పట్టించుకోము దాన్ని. అదేంటన్నది ఏమన్నా కంప్లైంట్ ఉంటే మనం చెకప్ చేస్తే వాళ్ళకి తెలుస్తుంది, దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేసుకుంటే సరిపోతుందండి. ఎదవ్వన గేదెలు అంటే ఉండవు, ఏదన్నా 100కి 1 ఎక్కడో 1-2 ఉండొచ్చు కానీ మ్యాక్సిమం 100% అయితే ఉండవు. మన దగ్గర వచ్చేసి ఓవరాల్గా 70 వరకు మొత్తం పడ్లతో సహా ఉన్నాయి. పాలు ఇచ్చేవి అయితే 30 ఉన్నాయి, మిగతా 30 వాటిలో కొన్ని చూడువి కొన్ని పడ్లు అవి ఉన్నాయి. ఈ 30 గేదెల మీద నేను రోజుకొచ్చి 320 లీటర్లు ఉదయం సాయంత్రం కలిపి 320 లీటర్ల వరకు మనం తీస్తున్నాం ప్రజెంట్. ఒక లోకల్ సేల్ వచ్చి 150 లీటర్లు, మిగతా 150 లీటర్లు వచ్చేసి కృష్ణా డైరీకి పోస్తున్నాం. అంటే నాకు వచ్చేసి ఒక 150 లీటర్ల వరకు లూజ్ సేల్ ఉంది, దానివల్ల నేను రన్ చేయగలుగుతున్నాను. ప్లస్ కృష్ణా డైరీ కూడా మిగతా డైరీలతో పోలిస్తే మనకి 10 ఫ్యాట్కి వచ్చేసి 65 రూపీస్ ప్లస్ 15% బోనస్ ఇస్తున్నారు. అలా చూసినా కానీ 60 రూపీస్ అబవ్ వస్తుంది, అది కూడా బాగా వర్కౌట్ అవుతుంది. దానివల్ల కృష్ణా డైరీ వచ్చిన తర్వాత నేను పెంచింది కూడా,
ఒక రకంగా కృష్ణా డైరీకి పోయడం కూడా ఒక నాకు ప్లస్సే. నా ఫీడింగ్ ఇలా ఫుల్గా దానాల వరకు ఒక ఫుల్ గిన్ని అని చెప్పేసి ఇంచుమించు ఒక 15-20 కేజీల వరకు ఉంటుంది. వెట్ అయితే డ్రై దాన అయితే రెండు కలిపేసినాయి. రోజుకి ఒక 10 కేజీలు అలా పెట్టేస్తుంటాం మేము. వెట్ క్వాలిటీ ఎక్కువ ఉంటుంది కదా, హార్లిక్స్ పొట్టు అది అది ఇది కలిపి 20 నుంచి 22 కేజీల వరకు పెట్టుతాం ఉదయం సాయంత్రం కలిపి. తిన్నంత ఎక్కువ పెట్టమే దానా కానీ వరిగడ్డి కానీ పచ్చగడ్డి కూడా ఎక్కువ వేస్తాం మేము. దానివల్ల మనకి కన్సెప్షన్ రేట్ కూడా చాలా బాగుంది నా దగ్గర. దానివల్ల దీన్ని మా గేదెలన్నీ కూడా రీప్రొడక్షన్ బాగుండి ఇంచుమించు ఈయన 3 నెలల నుంచి 4 నెలల్లోపే నాకు కన్సీవ్ అవుతాయి. దానివల్ల అది కూడా నాకు ఒక మెయిన్ సక్సెస్కి కారణం అనమాట. హార్లిక్స్ పొట్టు తర్వాత మొక్కజొన్న డ్రై, మొక్కజొన్న అది కూడా పొట్టే అది, అది డ్రై ఐటమ్. అది హార్లిక్స్ పొట్టు వచ్చేసి వెట్ క్వాలిటీ. ఇవి తర్వాత శనగ చెక్కు, మినప చెక్కు ఇవన్నీ అన్ని రకాలు ఉన్నాయి. ఇవన్నీ వేస్తాం. దానివల్ల నాకైతే ప్రాబ్లం అయితే లేదు. చూడు కట్టకపోవడం కానీ నా తర్వాత హర్యానా నుంచి వచ్చిన ఒక 2 బుల్స్ ఉన్నాయి ఓన్గా. ఇన్సెమినేషన్ అన్నది గేదెలు నేనైతే ఓన్లీ ఆర్టిఫిషియల్ సెమినింగ్ ఇన్సెమినింగ్ కానీ ఆర్టిఫిషియల్ ఎప్పుడు చేయించలేదు న్యాచురల్. దానివల్ల కూడా కన్సెప్షన్ రేట్ బాగుండేమో అనిపించింది నాకైతే. నేను తీసుకున్న బుల్స్ కూడా ఆటలకి పెడిగ్రీ చూసినా సరే దాని తల్లిలు కూడా రోజుకి వచ్చేసి 20 లీటర్స్ ప్లస్సే కానీ లోపు అయితే కాదు. దానివల్ల నేను తెచ్చుకున్న బుల్స్ కూడా ఎక్కువ దాని పెడిగ్రీ చూసినా కానీ దాని తల్లిలు ఎక్కువ పాలు ఇచ్చడం వల్ల ఇవ్వడం వల్ల నేను వాటిని సెలెక్ట్ చేసుకున్నాను. ఆ విధంగా కూడా నాకు ఈ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ కన్నా కూడా ఇదే బెటర్ అనిపించింది నాకు. మేము రెగ్యులర్గా ఎవ్రీ మంత్ పెన్సిలిన్ ఒక ఇంజెక్షన్ అది ఇస్తూ ఉంటాం. దానికి తగ్గ కేర్ మేము తీసుకుంటాం, ఇబ్బంది అయితే ఉండదు. నా వరకు ఇప్పటి వరకు నాకైతే నేను అటువంటి ఏమీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేదు. బుల్కి సెపరేట్ ఫీడింగ్ అంటే ఏమి లేదండి. మేమైతే వీటితో పాటు వేస్తున్నాం. దీంతోపాటు కొద్దిగా ఉలవలు ఒక రోజుకు ఒక 1/2 కేజీ ఉలవల వరకు వేస్తాం అంతే. అసలు కాఫ్ మార్టాలిటీ అన్నది లేదు, అసలు 0. ఎందుకంటే మేము దూడ పుట్టంగానే డివార్మింగ్ ఒక 10 రోజులకలా డివార్మింగ్ ఇచ్చి తర్వాత ఎవ్రీ మంత్ డివార్మింగ్ ఇచ్చేస్తాం దూడలకి. 4-5 మంత్స్ వరకు డివార్మింగ్ రెగ్యులర్గా ఇచ్చి తర్వాత మన లివర్ టానిక్ కూడా ఇస్తూ ఉంటామండి. డివార్మింగ్ ఇచ్చాక 3 రోజులు లివర్ టానిక్ ఇస్తాం. దానివల్ల మాకైతే ప్రాబ్లం అయితే లేదు. కనీసం మేల్ కాఫ్ కూడా చనిపోయినవి నేను. ఫిమేల్ బాగా మంచి అంటే చెట్టుకు ఉంచుతాం కానీ ఇప్పటికి మాకు డైరీలో బాగా ఎక్కువైపోయి ప్లేస్ లేక ఈ మధ్యన అయితే ఒక 20 దూడల వరకు అమ్మేసామండి. కాఫ్స్ మంచియే. కొన్ని వాటిని అయితే పాలకి ఇవ్వడం అంటే వేరే వాళ్ళ చేత మేపించడం అలా చేస్తున్నాం. దూడలను ఉంచుకుంటమే బెటర్ అని అడిగితే మంచి బ్రీడ్ అయితే ఉంచుకుంటాం బెటరు. కానీ ఈ రోజుల్లో మరి మేల్ కాల్ఫ్ అది కూడా పోతు దూడలు ఉన్నాయంటే దాన్ని మేపాలంటే భరించడం కష్టం. అది కూడా మెయింటెనెన్స్ చాలా కష్టంగా ఉంటుంది. దానివల్ల కొంతమంది తీసేస్తూ ఉంటారు. యాక్చువల్గా అయితే ఉంచుకుంటమే బెటరు. ఉంచుకుంటే దానివల్ల మళ్ళీ 3 సంవత్సరాలకే మళ్ళీ తయారయ్యి మనకు ఒక మంచి యానిమల్ తయారవుద్ది, మంచి మిల్క్ ఎల్డర్ అవుతుంది. కాబట్టి మనకు పుట్టిన దూడలని మంచి పట్లగా తయారు చేసుకుంటాం అన్నదే మంచి పని. నేను ఫస్ట్లో కొన్నప్పుడు నాకు మండపేట పూర్ణచంద్రరావు అని చెప్పేసి ఆయన నేను నా చేత 3 ఆవులు కూడా కొనిపించారు. ఆయన ఒకటి నాకు శర్మగారు ఒకటి డాక్టర్ శర్మ ఆయన వైద్యపరంగా ఎంఎస్ఎన్ రెడ్డి గారు ఒకటి బాగా ఉపయోగపడ్డారు. తర్వాత రీసెంట్గా నాకు పుత్రారెడ్డి గారు మన అనపర్తి రామసీత డైరీ పుత్రారెడ్డి గారు దానాలు ఇచ్చి బాగా హెల్ప్ చేస్తున్నారు నాకు. దానాలు ఆయనకు వచ్చిన రేటుగా నాకు ఇవ్వడం వల్ల కూడా నాకు ఈరోజు ఇంత లాభం నాకు డైరీలో రావడానికి వీళ్ళందరూ కూడా బాగా హెల్ప్ అయ్యారు.